నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చెన్నూరు పట్టణంలోని సిపిఐ వార్డ్ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించిన సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పాల్. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల పోటాపోటీగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎవరికి వారు గెలుపుకు ధీమాగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపు కొరకు గడప గడపకు ఇంటింటా ప్రచారం. ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ నేతల పట్ల చేసిన వ్యాఖ్యలను జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ తీవ్రంగా ఖండించారు. జోరుగా గాగిరెడ్డిపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రచారం. అంకంపాలెం గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు గారి ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల పెద్ద ఆచంపల్లి చిన్న ఆచంపల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు చేతు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు ప్రచారం. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ సమక్షంలో సిద్దిపల్లి మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేఆర్కే సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా చేరికలు. మురళీమోహన్ సమక్షంలో టీడీపీలో తీర్థం పుచ్చుకున్న 35 కుటుంబాలు. చెన్నూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. సిపిఐ పార్టీ నియోజకవర్గం కార్యదర్శి మిట్టపల్లి పాల్ సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గం తీసుకుని నిర్ణయాలకు మేరకు కాంగ్రెస్ పార్టీకి తమ పూర్తి మద్దతు అని తెలిపారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నూరి ప్రజలకందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలిపివ్వడం జరుగుతుంది. ఏదైతే రేపు 13వ తారీఖు రోజు పార్లమెంట్ ఎలక్షన్లు జరగబోతున్నాయో ఆ పార్లమెంట్ ఎలక్షన్లలో మన గడ్డం వంశీ కృష్ణకు భారీ మెజార్టీతోటి ఓట్లేసి గెలిపియాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా ఏదైతే జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ మరి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన వంశీ కృష్ణ గారిని మరి భారీ మెజార్టీతో గెలిపియాలని కోరడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీజేపీ గవర్నమెంటు కేంద్రంలో 10 సంవత్సరాల నుండి అసలు ఎలాంటి పనులు చేయలేదు ఇప్పటి వరకు. ఏదైతే మరి జీరో అకౌంట్ తీసుకోమని చెప్పారు, మరి బ్యాంకు బుక్కులు జనాలు బాగా మంది తీసుకున్నారు. ఇప్పటి వరకు మరి మనిషికి 15 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పిండు, 10 పైసలు. మంచిర్యాల జిల్లా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎవరికి వారు గెలుపుకు ధీమాగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్ల దగ్గరకు వెళ్లి తమ ఓటు హక్కును వారి గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సమాధానం చెప్పాలి వాళ్ళు. మేమైతే మీ పక్షాన మేము ప్రజల మధ్యలో బతికే వాళ్ళం, మీ మధ్యలో ఉంటాం. నేను చస్తే మా ఈశ్వర్ అన్న చస్తే ఇదే గడ్డ మీద సమాధి చేస్తారు. ఇదే వివేక్, ఇదే వినోద్, ఇదే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు రేపు చనిపోతే హైదరాబాద్ బంజారా హిల్స్లో పెడతారు. గుర్తుపెట్టుకోండి మీరు. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే నేనుకి మీ మధ్యలో ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉండేటోడిని. మంచైనా చెడైనా ఏ టైంకు మీరు వచ్చినా ఎక్కడంటే అక్కడ మీతో మీ సమస్య నేను పరిష్కారం చేసిన. కానీ అలా సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే మనిషి దొరకడు, ఎల్ఓసీ కావాలంటే మనిషి దొరకడు, ఓ చెత్త తీయాలంటే మనిషి దొరకడు, ఓ నాలి తీయాలంటే మనిషి దొరకడు. మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి మిమ్మల్ని అందరూ నేను ప్రార్థిస్తూ, మరి నేను ఎక్కువ దూరం మాట్లాడకుండా ఒకటే ఇవాళ వివేకుని మనం అందరం కలిసి అడగాలి. ఇవాళ వివేకు గతంలో ఏం మాట్లాడిండు, కేసీఆర్ది కుటుంబ పాలన అని మాట్లాడిండు. ఇవాళ ఈ ప్రాంతంలో 3 రిజర్వేషన్లు వస్తే 3 రిజర్వేషన్లు కూడా తమ్ముడు ఒకడు అన్న ఒక్కడా ఇవాళ కొడుకు ఒక్కడా పోటీ చేస్తున్నాడు. ఇక దళితులు లేరా,
కాంగ్రెస్ పార్టీలో దళితులు లేరా అని చెప్పేసి నేను అడుగుతున్న సోటిగా వివేక్ను. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపు కొరకు గడప గడపకు ఇంటింటి ప్రచారం నిర్వహించిన సందర్భంగా ట్రాన్స్మా రాష్ట్ర నాయకులు యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా 7 కాన్స్టిట్యూన్సీలో మా ప్రైవేట్ టీచర్లు, మా దగ్గర పనిచేసినటువంటి 1000 మంది టీచర్లు ఈరోజు గడప గడప తిరిగి, ముఖ్యంగా వేములవాడ, సిరిసిల్ల, హుజూరాబాద్, చెప్పదండి, మానకొండ, హుస్నాబాద్, కరీంనగర్ అన్ని నియోజకవర్గాల్లో 1000 మంది టీచర్లు గడప గడప తిరిగి వినోదన గెలుపు కోసం చాలా కృషి చేస్తూ ఉన్నారు. అలాగే మైనార్టీ సంఘం అబుజ్ గారు, అలాగే ప్రైవేట్ లెక్చరర్ టీచర్ సంఘం రవీందర్ రెడ్డి గారు, వారి అనుచరులు, ఇంకా జమ్మికుంట్ల కూడా రేమాన్ గారు, అలాగే స్వర్ణలత గారు, చాలామంది టీచర్స్ ఈరోజు ప్రతి డోర్ టచ్ చేశారు, ప్రతి గడపకు టచ్ చేశారు. నిన్న వేములవాడలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ నేతల పట్ల చేసిన వ్యాఖ్యలను జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పాత్రికేయుల సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియాకు కరీంనగర్ జిల్లా బీసీసీఎల్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పులి ఆంజనేయ గౌడ్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ నిన్న వేములవాడలో జరిగినటువంటి బహిరంగ సభలో కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారిని ఒక సూటి ప్రశ్న అడగదలుచుకున్నాం. కాశీ నుండి కదిలి వచ్చినటువంటి విశ్వేశ్వరుడు అని చెప్పినటువంటి బండి సంజయ్ని జిల్లా బీసీసీఎల్ పక్షాన ఒక ప్రశ్నను మేము సంధిస్తూ ఉన్నాం. కాశీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి అయి అక్కడ గెలిచినటువంటి మోడీ 1000 కోట్ల రూపాయలు కాశీలో అభివృద్ధి చేస్తూ ఉంటే, కరీంనగర్ పార్లమెంటు పరిధిలో గెలిచినటువంటి బండి సంజయ్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా లేకుండా, కనీసం సిగ్గు లేకుండా, దేవుడు నా దేవుడు నా దేవుడు అని చెప్పడానికి బండి సంజయ్ కనీసం మతి భ్రమించిందా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. వేములవాడలో జరిగినటువంటి బహిరంగ సభలో ఒక్కసారి కూడా కమలం పువ్వు గుర్తు ఓటేయండి అని ఎక్కడా కూడా ఆయన చెప్పలేదు. కేవలం దేవుడి పేరు మీద, మోడీ పేరు మీద మాత్రమే ఇప్పటి వరకు ఓట్లాడుతూ ఉన్నాడు. కరీంనగర్కు చేసినటువంటి అభివృద్ధి ఏంటిదో బండి సంజయ్, ఇక్కడ వచ్చి నువ్వు కరీంనగర్ గడ్డ మీద మాట్లాడాలి, నీకు నిజంగా దమ్ముంటే ఎట్లా గెలుస్తామో మేము చూస్తామని సందర్భంగా అడుగుతా ఉన్నాం. వచ్చినటువంటి ప్రధానమంత్రి మోడీ కూడా బండి సంజయ్ గెలుపు ఖాయమైపోయిందని చెప్తా ఉన్నాడు. బండి సంజయ్ గెలుపు ఓట్లకు ముందే ఎట్లా ఖాయమైందో మోడీ గారికి మాత్రమే తెలియాలని మేము జిల్లా బీసీసీ పక్షంగా అడుగుతా ఉన్నాం. 10 సంవత్సరాల పాలనలో ఒక్కసారి కూడా వేములవాడకు రానటువంటి మోడీ ఈరోజు బండి సంజయ్ ఓడిపోతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోతే ఈరోజు వచ్చి వేములవాడలో ప్రెస్ మీట్ బహిరంగ సభలో మాట్లాడడం దేనికి నిదర్శనం అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గురించి, కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి గురించి మాట్లాడే ముందు ఆ దేవస్థానాలు నీ పార్లమెంటు పరిధిలో ఉంది, ఇప్పటి వరకు 8 రూపాయలు తీసుకొచ్చినావో బండి సంజయ్ శ్వేతపత్రం విడుదలయ్యాయని మేము ముక్కుసూటిగా అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా బండి సంజయ్ ఓటమి ఖాయమైపోయిందని తెలిసి రాను అని చెప్పినప్పటికీ కూడా మోడీ గారిని తీసుకొని వచ్చి దేవుడి పేరు మీద రాజకీయం చేస్తున్నావు, నీకు నిజంగా ఏ రకంగా నువ్వు ఈ పార్లమెంటు పరిధిలో ఓట్లాడుతున్నావో మాకైతే సమజైతలేదని సందర్భంగా తెలుపుతున్నాం. మాట్లాడుతూ ఇందులో 2-3 ఏదో విషయాలు మాట్లాడింది బండి సంజయ్ గారు, నీకు నిజంగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, రేపు తెల్లారితే ఏ పేపర్లో ఏమొచ్చిందో చెప్పడం కోసం ఇంగ్లీష్, హిందీకి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్లో ఏమొచ్చిందో నీకు తెలియదు, నీకు సహాయకులు చెప్తే మాత్రమే మాట్లాడే నువ్వు అక్కడ మనం చూసి నమో 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 అనడం కాదు. బండి సంజయ్ గారు కరీంనగర్కి ఏం చేసిండ్రు, గత 10 సంవత్సరాలుగా బీజేపీ ఇక్కడ అధికారంలో ఉండి, అంటే సెంట్రల్లో అధికారంలో ఉండి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన నువ్వు జోరుగా గాగిరెడ్డిపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రచారం. చిగురు మామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నారాల రాజయ్య గారి ఆధ్వర్యంలో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారి ప్రచారంలో భాగంగా హామలి సంఘం కార్మికులు, ఉపాధి హామీ కార్మికుల వద్ద ప్రచారంలో పాల్గొన్నారు. చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు మండల జడ్పీటీసీ కిక్కు రవీందర్ గారు, స్థానిక
గ్రామశాఖ అధ్యక్షులు నర్వాల రాజయ్య గారు మరియు పౌర సంఘ మండల అధ్యక్షులు ఉమ్మగాని వెంకటేశం గారు, అలాగే రాజేశ్వర్ రెడ్డి గారు, ఇక్కడున్న తిరుపతి రెడ్డి మరియు అలాగే పెద్దలు అందరు యువజన కాంగ్రెస్ నాయకులు రాజు ప్లస్ అందరూ సాకంగం అధ్యక్షులు గట్టు శ్రీనివాస్ గారు, వీరందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలు మాకు అంటే చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరికీ పేరు పేరిన మా ఎల్లన్న అందరు కూడా పేరు పేరిన వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మేము ఈరోజు రైతులను రైతు కార్మికులైనటువంటి హమాలీ సంఘం వారిని కలుద్దామని మేము ఇరువురం అలాగే మా కాంగ్రెస్ పార్టీ అందరం ఇక్కడికి గాగిరెడ్డిపల్లికి రావడం జరిగింది. వారు నిక్కచ్చిగా నికారసుగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈరోజు వర్షం పడ్డా మాకు బెంగలేదు, మేము ఇంతకుముందు వర్షం పడితే రెండు మూడు రోజులు కుమిలిపోయే వాళ్ళం, వర్షం పడ్డా మా ధాన్యాన్ని ఎట్లున్నా పెట్టుకోబోనని అధికారులు కానీ నాయకులు కానీ వాళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం నిజమైన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని వారు అంగీకరించి ఇది మా బాధ్యత, ఈ పార్టీని మేము గెలిపించుకోవాల్సి ఉన్నది, ఇది మా బాధ్యత అని పూర్తి నమ్మి వారు మేము వస్తే వారి తెలియపరచడం జరుగుతున్నది. కాబట్టి వారు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. హమాలీ సంఘం వాళ్ళు చెప్తున్నారు మాకు రైతులతో ఇబ్బంది ఉంటుండే, అధికారులతో ఇబ్బంది ఉంటుండే, ఇవి ఇంత పెట్టుమను, ఈయన పెట్టిన పోయిన తర్వాత ఎవరు పెట్టినని నోటి మాటలు తిట్టేవాళ్ళు, ఇది మమ్మల్ని ఇంత మోసం చేస్తున్నానే వాళ్ళు. ఇప్పుడు మాకు ఎవరితోని మేము భయపడాల్సిన అవసరం లేదు, ఒక 10 గ్రాముల వడ్లను కూడా మేము తూకంలో కింది మీద చేయాల్సిన అవసరం లేదు. ట్రాక్టర్ వాళ్ళు అంటున్నారు మేము ఆడ అన్లోడ్ చేయడానికి పోతే ఆడ మమ్మల వాళ్ళు రైస్ మిల్లర్లో మేము ఇన్ని కట్ చేస్తామంటుండే, ఇక్కడికి వస్తేనే రైతు ఏమంటుండే కట్టెట్లా కట్ చేస్తారు మీరు, వాళ్ళు కుమ్మక్కయ్యనని వీలు తిడుతుండ్రి, ఆ బాధ లేదు, ఆ బెడద లేదు, ఆడికి పోతే చక్కగా వడ్లను చూస్తున్నారు, దించుకుంటున్నారు, కటింగ్ అనే ప్రాసెస్ లేదు. కాబట్టి ఇది నిజమైన ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని మేము కాపాడుకుంటాం. కేంద్రంలో కూడా ఈ ప్రభుత్వం వస్తే ఇంకా అన్ని వసతులు మాకు ఏర్పాటు చేస్తాయని వాళ్ళు ముక్తఖండంగా చెప్తున్నారు. కాబట్టి వారందరికీ మేము మీ ద్వారా మేము మనవి చేస్తున్నాం, అన్ని గ్రామాల రైతులకు, రైతు కుటుంబ సభ్యులకు, అలాగే యువజన సంఘ సభ్యులకు, కిసాన్ సేల్స్ అన్ని కార్మిక సంఘాలకు, హమాలీ సంఘాలకు, రైతు కూలీలకు అందరికీ మేము నమస్కరించి చెప్తున్నాం. మీరు ఆలోచన చేయండి, 30 రోజులనే ఇంత పరిస్థితులను తేడా తీసుకొచ్చిందంటే 5 సంవత్సరాలలో మన భవిష్యత్ అంతా బంగారమయమవుతుందని మేము పూర్తి స్థాయిలో నమ్ముతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు గారు ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు అసెంబ్లీ అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా మన దివంగత బాలయ్య గారి కుమారుడు గంటి హరీష్ మాధుర్ గారిని ఇరువురిని గెలిపించమని వచ్చిన సందర్భంలో అపూర్వమైన స్వాగతం పలికి అంకంపాలెం గ్రామ ప్రజానీకం మీ వెంట మేము ఉన్నాం, మీకు అండగా ఉన్నాం, మీ గెలుపు బాధ్యత మాది, మా అంకంపాలెం గ్రామం నుంచి భారీ మెజార్టీని మీకు అందిస్తామండి. ఈనాడు ప్రచారంలో పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అంకంపాలెం గ్రామం అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే అంకంపాలెం గ్రామం. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షుడు పార్టీ పెట్టినప్పటి నుంచి అంకపాలెం గ్రామం తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ మంచి మెజార్టీ అందిస్తూ ఉంది. ఈ గ్రామ అభివృద్ధికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో గంగాధర్ మండలంలో గల పెద్ద ఆచంపల్లి చిన్న ఆచంపల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఓటర్ మహాశైలు తమ విలువైన ఓటును కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మాట్లాడిన ఏం చెప్తున్నట్టే ఇక ఒక్క అవకాశం ఓడిపోయా అని ఏడితే ఆయన గెలిపిస్తున్నాం సారు, పొరపాటు అయితే కానీ ఆడవాళ్ళంతా ఎక్కడ పోయినా ఏ ఊర్లో అయినా ఇదే మాట మాట్లాడతారు.
అయితే మేము ఎమ్మెల్యే అయినాక ఇటుపక్కల రోడ్లన్నీ దగ్గర ఇటువంటి భాష ఉంటుంది ఇటుపక్కల ఈ కాలువ తెలుగులకు ఓటింగ్ అన్ని ప్రపంచమైపోయింది పని పని స్టార్ట్ అయిపోయింది అది ఒక్కటి ఆగిపోయి ఉన్నది అది తప్పకుండా ఇప్పుడు వినోద్ కుమార్ సార్ని మీరు గెలిపించారు కదా తప్పకుండా ఆ పని కూడా నేను దగ్గర పరిస్థితి ఏర్పాటు చేద్దాం. రెండవది ఇప్పుడు కేసీఆర్ ఉన్నంత కాలం ఈ చెర్ల నీళ్లు ఉండే దేవకద్ర నియోజకవర్గం చిన్న చింతకుండ మండలం దమగ్నాపూర్ గ్రామంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ లో అసెంబ్లీ కో కన్వీనర్ కురువరమే సామాజికవేత్త దమగ్నాపూర్ వెంకటేష్ మాట్లాడారు. అనంతరం దేవకద్ర నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ ప్రభారి బోసుపల్లి ప్రతాప్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డికే అరుణకి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వర్గంల నుంచి కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా మళ్ళీ మూడవసారి రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారిని ఏమంటున్నారు, ఈ ప్రపంచ దేశాలకు బాస్. బాస్ అంటే ఎవరు? నరేంద్ర మోడీ. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కావాలని ఎవరు కోరుకుంటున్నారు? పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కేడీలు కోరుకుంటా ఉన్నారు. కానీ ఎవరు కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కావాలని కోరుకుంటలేరు. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన చేసింది. ప్రతి పేదలకు ఇచ్చేటటువంటి ప్రతి రూపాయిలో స్కామ్లు, 2G స్కామ్, బొగ్గు స్కామ్ ఇట్లా తీసుకుంటూ పోతే బోఫోర్స్ కుంభకోణం ఎన్నో స్కాములు చేసి ప్రజలకు 100 రూపాయలు విడుదల చేస్తే చివరికి ప్రజలకు ఒక్క రూపాయి కూడా దొరికేటటువంటి పరిస్థితి లేకుండే నాయకులే మొత్తం దోపిడీ చేస్తుండే. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చినాక భారతదేశం 2 సార్లు 10 సంవత్సరాలలో ఈ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మరి ఇవాళ మనందరికి కూడా ప్రపంచంలో 5వ స్థానంలోకి భారతదేశాన్ని తీసుకొచ్చిందంటే ఆ ఘనత నరేంద్ర మోడీదని చెప్పి నేను మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఎల్బాక గ్రామంలో కరీంనగర్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు ప్రచారం చేయడం జరిగింది. వారు ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి ఇక్కడ మా నాయకత్వం పటిష్టంగా ఉన్నది మేడం. ఇక్కడ వీరయ్య గారు, సంపత్ రెడ్డి గారు, సతీష్ గారు, రవీందర్ రెడ్డి గారు, మా తిరుపతి రెడ్డి గారు, కొండాలరెడ్డి గారు పెద్ద మొత్తం లేకున్నది. వీళ్ళందరినీ మీరు ఒక నిమిషం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అందరికీ నమస్తే. ఇప్పుడు మనకు తెలియనిది ఏం లేదు. హుస్సేన్ గారు చెప్పినట్టు మనకు మంచిగానే అందరు వచ్చి మన పార్టీలో చేరుతున్నారు. అవన్నీ ముఖ్యం కాదు. మనకి ఏంటంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గవర్నమెంట్ ఉంది, ఆల్రెడీ వచ్చింది మనకి 23లోనే. కానీ ఆ గవర్నమెంట్ని మనం నిలుపుకోవాలి, అది మంచిగా పనిచేయాలి అంటే మనం ఢిల్లీకి కూడా అదే పార్టీకి చెందిన వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం కిష్టంపేట గ్రామంలో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడితేర ప్రణవ్ సమక్షంలో సిద్దిపల్లి మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కిష్టంపేట గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో చేయడానికి గల కారణాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి
సంక్షేమ పథకాలకు మీ విధాయి పట్ల ఈరోజు ప్రణవ్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి గ్రామానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో ప్రతి పని ఏ పని ఉన్నా కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను, చేస్తాను అన్నట్టు మాకు పక్క హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా గతంలో మేమందరం కూడా కౌశిక్ రెడ్డికి ఒక ప్రాణ స్నేహితుడికి అంతగా ఎక్కువ ప్రాణం ఇచ్చి పనిచేసినాం. అట్లాంటి వాళ్ళ గుర్తింపు లేక మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు తగిన గుర్తింపు తగిన న్యాయం జరగలేదు కాబట్టి మేము పార్టీ మారడం జరిగింది. ఇక ముందు కాంగ్రెస్ పార్టీనే కొనసాగుతాం, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాం. మేము ఉన్నంత వరకు, మా ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్లో పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కేఆర్కే సన్స్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సర్టిఫికేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అబ్దుల్ అజర్, డైరెక్టర్ ఆఫ్ టెక్నో ఎవిడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కామారెడ్డి జిల్లా, షీటీమెసేజ్ శ్రవంతి హాజరయ్యారు. వేధిస్తారు, లైక్ వాళ్ళకి ఫోన్ కాల్ చేసి ఇబ్బంది పెడతారు. సో వాళ్ళ కోసం ఈ ఫిట్టింగ్స్ అనేది ముఖ్యంగా పనిచేస్తుంది. సో మీకు లేడీస్ పరంగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా బయట ఎవరికి చెప్పుకోలేకపోయినా జస్ట్ మాకు ఒక నంబర్కి కనుక ఫోన్ చేస్తే మేము మీరు మా దగ్గరికి రాకపోయినా కూడా మేమే మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఎట్లా అంటే లైక్ ఫోన్ ద్వారా మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పినా కూడా, లేదు అంటే ఒక పిటిషన్ రాసి ఫోన్లో వాట్సాప్లో పెట్టినా కూడా, లేదు అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ ఉంటుంది సో దాని ద్వారా కూడా మీ ప్రాబ్లం ఏదైనా మాకు చెప్పండి. లేదు ఇదంతా మాకు రాదు అంటే డైరెక్ట్గా సిటీ ఆఫీస్ డిఎస్పి ఆఫీస్లో ఉంది, అక్కడికి వచ్చి మీ ప్రాబ్లమ్ని చెప్పుకున్నా కూడా మా వంతు కృషి అనేది మేము ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఒకటి మా సిటీ నంబర్ 8712686094 ఈ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్ని చెప్పండి, 8712686094. సో మీరు ఇక్కడ ఉండకపోవచ్చు, చాలామంది మాకు ఈ ప్రాబ్లం ఉందని ఎక్కడ కూడా చెప్పరు, కానీ చాలామంది ఈ షీటింగ్స్ ఉపయోగించుకుని వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్లు హాజరయ్యారు. నా క్రౌడ్ మేనేజ్మెంట్ చూడు జబర్దస్త్ ఉంటుందని నిజంగానే ఇంత పెద్ద సమావేశానికి నేను ఇంతలో ఎప్పుడైతే చాలా హ్యాపీ అయిపోయినాను. ఇంతమందిని చూసి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. 10 సంవత్సరాలు ఎన్ని కష్టాలైనా ఎన్ని కుట్రలు చేసిన టీఆర్ఎస్ నాయకులు మీరందరూ కాంగ్రెస్ జెండా గట్టిగా పట్టుకొని నిలిచినందుకే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. నాకు ఈ రోజు మీ అందరి ముందు నుంచునే అవకాశం దక్కినది. ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. జై కాంగ్రెస్. దొంగ రాజకీయాలు, భూ కబ్జాలు, ఇసుక దందాలు, ప్రజల మీద దోపిడీ రాజకీయాలు చేసినారు కానీ ప్రజల కోసం సేవ చేయడానికి రాలేదు టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి మీరందరు గమనించాలి. మీ అందరు తెలుసు, కాకా గారు ఫస్ట్ తొలి ఉద్యమంలో కూడా బుల్లెట్ గాయాలని లెక్క చేయకుండా తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను కన్నుమూస్తా అని చెప్పి కంకణం కట్టుకున్నారు. అట్లనే జరిగింది కానీ మీరు చూస్తున్నారు గత 10 సంవత్సరాలు ఏ రకమైనా ప్రజలని దోపిడీ చేసుకోవాలా, ప్రజల మీద దౌర్జన్యం చేస్తూనే బతికినారు టిఆర్ఎస్ నాయకులు, కానీ ఒక్క పనికొచ్చే పని కూడా చేయలేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్వగృహంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే గడ్డం వినోద్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. అందరికీ నమస్కారం. పత్రికంగా
పర్సనల్గా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్న సీనియర్ నాయకులు కోదండరాం సార్ మా ఇంటికి రావడం, మమ్మల్ని ఆశీర్వదించడానికే ఇచ్చిన అవకాశాన్ని, ఆయనకు మా నాయనతో ఉన్న దగ్గర సంబంధాలతో మా కుటుంబంతో వీఆర్ డీప్లీ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ కమింగ్. ఈ ఎన్నికలలో మా సోనియామ్మ తల్లి ఇచ్చిన 6 గ్యారంటీల గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణలో ఇచ్చిన మాట పెట్టుకుంటూ 5 గ్యారంటీలు ఇప్పటిదాకా కన్ఫర్మ్ చేసి ప్రజలకు అందరికి ఇచ్చిన సేవలు ఇచ్చిన మాట పెట్టుకుంటామని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన అవకాశాలని ప్రజలందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా ప్రతి ఏరియాలో కూడా సక్సెస్ అవుతుంది. మాకు పూర్తిగా విశ్వాసం ఉంది ప్రజలందరూ. మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 14 నుంచి 15 క్యాండిడేట్లు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూతలపట్టు నియోజకవర్గంలో అధికార పార్టీని విడి తెలుగుదేశం పార్టీలోకి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. పూతలపట్టు మండలం కొత్తపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న డాక్టర్ కలికిరి మురళీమోహన్ సమక్షంలో వేణూతనపల్లి దళిత వాడకు చెందిన 35 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. వీరికి మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. గెలిపించుకుంటామని అత్యధిక మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత చిత్తూరు జిల్లాలో మనం మీరు కొద్దిగా ముందుకు వచ్చాను అన్న చల్లడగా అయినప్పటికీ నేను మిమ్మల్ని ఓట్లు అడగాల్సినటువంటి బాధ్యత ఉంది అడుగుతున్నా. అట్లాగే ఓట్లు అడిగినా కూడా ఎవరు వచ్చినా కూడా మీరందరూ కూడా సైకిల్ కి ఓటేస్తారన్నటువంటి బలమైన నాకు ఉంది, నమ్మకం ఉంది. అయితే మనం 4 రోజులు ఉంది, మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. మనం ఓటేయడంతో పాటుగా మన వాళ్ళు మన తెలిసిన వాళ్ళందరినీ కూడా ఈ 4 రోజులు ప్రతి ఒక్కరిని సైకిల్ గుర్తుకు ఓటేయమని చెప్పండి. మనం ఒక్కరూ ఓటేస్తే గెలిచే పరిస్థితులు ఉండవు, ఎందుకంటే 262 బూతులు ఉన్నాయి. కోట్లపల్లి ఒక బూతు కాబట్టి మనకు తెలిసిన వాళ్ళని, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని, మన పని వాళ్ళని అందరినీ కూడా ప్రతి ఒక్కరు ఎవరు ఫోన్ చేసినా ఎవరికి ఓటేస్తున్నారు సైకిల్ కు ఓటేయండి అని అడిగి మీరు ఖచ్చితంగా సైకిల్ కు ఓటేయించే బాధ్యతను తీసుకుంటారని కోరుకుంటూ ఎమ్మెల్యేగా కలికిరి మురళీమోహన్ కె మురళీమోహన్ అనే నాకు, ఎంపీగా దగ్గుమల్ల ప్రసాదరావు గారు అన్నటువంటి గొప్ప వ్యక్తి, ఆయన కూడా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఐఆర్ఎస్ ఆఫీసరు, ఆయనకు ఒక ఓటేసి 2 ఓట్లు. ఒక మనిషి 2 ఓట్లు వేయాలి ఎమ్మెల్యేకి ఎంపీకి, ఇద్దరు 2 ఓట్లు కూడా సైకిల్ కు వేసి ఆశీర్వదిస్తారని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుందాం. మీ అందరికీ నమస్కారం.